బిగ్ బాస్ సీజన్ 3 ఈ నెల 21న షో ప్రారంభం కానుంది. ఈసారి 14 మంది కంటెస్టెంట్లు 100 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు. అయితే ఇప్పటికే హోస్ట్ కన్ఫర్మ్ అయ్యాడు నాగార్జునగా. ఇక హోస్ట్ నాగార్జునకు సంబంధించిన ప్రోమోలు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ కంటెస్టెంట్లు ఎవరు అనే దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే కంటెస్టెంట్లు వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో కొందరి పేర్లు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. వాళ్ళలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు శ్రీముఖి. బిగ్ బాస్ షోలో సెలెక్ట్ అయింది కాబట్టి పటాస్ షోను శ్రీముఖి వదిలేసిందని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆమె ఇప్పుడు ఇదివరకులా లేదు, బాగా సన్నబడింది. ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. వీటిని బట్టి శ్రీముఖి ఖచ్చితంగా బిగ్ బాస్ షోకు సెలెక్ట్ అయిందని తెలుస్తుంది. మరోవైపు అప్పుడే శ్రీముఖి ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో పేజీలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టుగా. అసలు బిగ్ బాస్ షోనే ప్రారంభం కాలేదు, శ్రీముఖి కన్ఫర్మ్ కాలేదు. అప్పుడే శ్రీముఖి ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో పేజీలు పుట్టుకు రావడంతో బిగ్ బాస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 1లో ఈ ఆర్మీల గోల లేదు. కానీ సెకండ్ సీజన్లో కౌశల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడంటే దానికి కారణం కౌశల్ ఆర్మీనే. అదేవిధంగా ఇప్పుడు శ్రీముఖికి కూడా ఆర్మీ ఏర్పడింది. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ శ్రీముఖే కన్ఫర్మ్ అంటూ ఆర్మీల పేజీల్లో పోస్టులు కూడా అప్పుడే దర్శనమిస్తున్నాయి. వామ్మో, వీళ్ళు మరీ ఇంత స్పీడా? చూద్దాం రాను రాను ఏం జరుగుతుందో బిగ్ బాస్ షోలో. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.